नेल्लूर रूरल नियोजकवर्गानिकि संबंधी राष्ट्र मुख्यमंत्री गौरवनीय श्री वैएस जगन मोहन रेड्डी गारु पार्लमेंट सभ्युलु पेद्दलु ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని సమన్వయకర్తగా నియమించడం జరిగింది. అయితే గత కొద్ది రోజులుగా జరిగినటువంటి పరిణామాలు ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయం. జగన్ మోహన్ రెడ్డి గారి బి ఫార్మ్ మీద గెలిచినటువంటి వ్యక్తులు ఏదో వేరే పార్టీకి వెళ్ళాలన్నటువంటి ఆలోచన చేసే సందర్భంలో వెళ్ళిపోవడానికి ఇబ్బంది లేదు, కానీ వెళ్ళిపోవచ్చు, కానీ జగన్ మోహన్ రెడ్డి గారు రాజకీయ భిక్ష పెట్టడనేటువంటి కనీస కృతజ్ఞత భావం లేకుండా ఈరోజు తెలుగుదేశం పార్టీ డైరెక్షన్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లి వెళ్ళేదానికి ఫోన్ ట్యాపింగ్ అనేటువంటి ఒక అభూత కల్పన సృష్టించి ఈ రోజు వెళ్ళిపోవడం జరిగింది. అయితే ఈ రోజు అందరూ చూశారు, జనం చూశారు, నెల్లూరు చూశారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒకడు వెళ్ళిపోతే జగన్ మోహన్ రెడ్డి గారు సమన్వయకర్తగా ప్రభాకర్ రెడ్డి గారిని నియమిస్తే దానికి సంబంధించి నెల్లూరు రూరల్ లో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేడర్ మొత్తం నాయకులు కార్యకర్తలు గెలిచినటువంటి కార్పొరేటర్లు అందరూ ఈ రోజు ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి మండల పరిషత్ అధ్యక్షులు కావచ్చు, మండల స్థాయిలో ఉన్నటువంటి నాయకులు కావచ్చు, అందరూ మేము ఎవరు ఇటు వెళ్ళినా సరే జగన్ మోహన్ రెడ్డి గారి వెంట నడుస్తాం, జగన్ మోహన్ రెడ్డి గారు నియమించినటువంటి పెద్దల ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి మా సంపూర్ణమైనటువంటి ఆశీస్సులు అందిస్తామని చెప్పి ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున విచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరికీ హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఇది నిజంగా మేమందరం అనుకున్నాం, ఒక వ్యక్తి ఒక పార్టీని నమ్మి ఈరోజు టికెట్ చేతిలో పెట్టి ప్రజలు గెలిపిస్తే అటువంటి వ్యక్తి నమ్మక ద్రోహం చేసి వెళ్ళిపోతే ప్రజల్లో వచ్చేటువంటి స్పందన ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది ఈరోజు ప్రత్యక్షంగా చూశాం. ఈ రోజు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎవరు అడిగినా సరే స్వచ్ఛందంగా ముందుకొచ్చి మేమందరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంట నడుస్తామని చెప్పి ఈరోజు అందరు రావడం జరిగింది. పాపం చాలామంది అనుకున్నారు మాకు చాలా బలం ఉంది, మాకు బలగం ఉంది, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలం మొత్తం నాతో పాటు నడుస్తుంది అని చెప్పి అనుకున్నారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జరిగింది ఏంటంటే రూరల్కి సంబంధించి నిన్నటి వరకు ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెట్టినటువంటి దరిద్రం వదిలిపోయింది. కాబట్టి ఈరోజు తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా స్వతంత్రంగా మేము ఉంటామని చెప్పి ముందుకొచ్చారు. కాబట్టి ఈరోజు దానికి సంబంధించి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఇక్కడికి వస్తున్నటువంటి నేపథ్యంలో స్థానికంగా ఉండేటువంటి అందరూ ఈరోజు జిల్లా అధ్యక్షులుగా ఉన్నటువంటి పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, రీజనల్ కోఆర్డినేటర్గా మనకున్నటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, రూరల్కి సంబంధించి సత్సంబంధాలు కలిగినటువంటి ఆనం విజయ్ కుమార్ రెడ్డి గారు, వీళ్ళందరితో పాటు నెల్లూరు నగరానికి సంబంధించి మాజీ మంత్రిగా నియోజకవర్గానికి సంబంధించి శాసనసభ్యుడిగా నెల్లూరు నగరం మీద పట్టున్నటువంటి సోదరుడు అనిల్ కుమార్ యాదవ్ గారు అందరూ కలిసి ఈరోజు సంయుక్తంగా అందరం కలిసి మేము అందరం రావడం జరిగింది. రాబోయేటువంటి రోజుల్లో కూడా నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్ రెండు నియోజకవర్గాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయబావుట ఎగరవేయడమే లక్ష్యంగా పనిచేస్తాం. తప్పనిసరిగా ఏదన్నా ఉంటే ఈ మధ్య వరకు చాలా ఇబ్బందులు జరిగాయి, అవన్నీ తొలగిపోయాయి మబ్బుల్లాగా ఈరోజు ఎన్నికలకు ముందు, ఎందుకంటే చాలా రకాలైనటువంటి నాటకాలు ఆడారు. ఎన్నికల దాకా మభ్యపెట్టి వెళ్ళిపెట్టాలనేటువంటి ఆలోచన చేసినా ఈరోజు భగవంతుడు ఓచుకోలేదు. కాబట్టి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరూ కూడా స్వేచ్ఛా వాయువులు పీల్చుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. నెల్లూరు రూరల్లో అందరూ కూడా ఈరోజు ఎవరిని అడిగినా నెల్లూరు రూరల్కి సంబంధించి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని సమన్వయకర్తగా నియమించడం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి సముచితమైనటువంటి నిర్ణయం అని చెప్పి ప్రతి ఒక్కరూ మాట్లాడేటువంటి పరిస్థితి. కాబట్టి అందరినీ కోరుకునేది ఈరోజు చాలా స్పందన. నాకు ఊహ తెలిసిన తర్వాత నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఏర్పడిన తర్వాత ఎన్నడూ కూడా ఇంత పెద్ద ఎత్తున స్పందన రాలేదు. ఈరోజు ప్రధానంగా రావడానికి కారణం ఒక వ్యక్తి వెళ్ళిపోతే మేమందరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వేయడము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంట ఉంటాం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తామని చెప్పి ఈరోజు అన్ని రకాలైనటువంటి శ్రేణులందరూ పార్టీ శ్రేణులందరూ ఏకమై వచ్చినటువంటి సందర్భం. కాబట్టి ఇంత పెద్ద ఎత్తున ఆశీస్సులు అందించినటువంటి ప్రతి ఒక్కరికి మరొకసారి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ అందరం రాబోయేటువంటి రోజుల్లో మా లక్ష్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఈరోజు జిల్లాలో అన్ని నియోజకవర్గాలు గెలుస్తాం. అన్ని నియోజకవర్గాల కన్నా రూరల్ నియోజకవర్గం ఘనమైనటువంటి అత్యధిక మెజార్టీతో గెలిపించేటువంటి విధంగా అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నా. అన్నిటికీ మించి ఈరోజు కార్పొరేటర్లు బెదిరించిన, భయపెట్టిన, ప్రలోభ పెట్టిన మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంట ఉంటాం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తాం,
ఆదాల ప్రభాకర్ రెడ్డి వెంట నడుస్తామని చెప్పి ఈ రోజు దాదాపుగా 16 నుంచి 18 మంది కార్పొరేటర్లు ముందుకు రావడం కార్పొరేటర్లందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన జగన్ మోహన్ రెడ్డి గారి పక్షాన హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నా మంచి నిర్ణయం తీసుకున్నందుకు హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నా అందరం అండగా నిలిచి ఈ రోజు రాబోయేటువంటి రోజుల్లో ఈ రాజకీయాలు పోయి వెళ్లిపోయి దరిద్రం వదిలిపోయింది పీడ విడిచింది గ్రహణం వదిలింది కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో అందరం ఈ నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి జగన్ మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా ప్రతి కుటుంబానికి అందించాలనేటువంటి లక్ష్యంగా పని చేద్దాం నియోజకవర్గాన్ని అభివృద్ధి పరచుకుందాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మరింత బలపరుస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ రోజు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినటువంటి ప్రతి ఒక్కరికి మరొకసారి పేరు పేరున చేతులు జోడించి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి ప్రభాకరణని ఇన్చార్జిగా పెట్టడం ఈ జిల్లాలోనే కాదు రాష్ట్రంలోనే ఒక అభ్యర్థి వెళ్ళిపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా మంది చెప్తుంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తగ్గేరుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదని ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత బలంగా ఉందో కార్యకర్తలు జగన్ మోహన్ రెడ్డి గారికి ఎంత బలంగా ఉన్నారో నాయకులు ఎంత అండగా ఉన్నారో అని చెప్పేదానికి ఈ రోజు జరిగిన కార్యక్రమం ఒక ఉదాహరణ ఖచ్చితంగా ఈ జిల్లాలో ఏదైతే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగనన్నకి కంచుకోటగా ఉన్న నెల్లూరు జిల్లా మరోసారి కూడా కంచుకోటగా అన్ని సీట్లు గెలవబోతా ఉన్నాం ఎవరు వీడినా ఎవరు వెళ్ళిపోయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒరిగేది ఏమీ లేదు జగన్మోహన్ రెడ్డి గారిని పీకేది ఏమీ లేదు ఈరోజు ముఖ్యంగా అండగా నిలిచిన కార్పొరేటర్లందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఇంకా కూడా ఎవరైతే కొరవ సర్వ ఉన్నారో కూడా వాళ్ళు కూడా రానున్న రోజుల్లో 20 రోజుల్లో తెలుసుకుంటారు ఖచ్చితంగా కూడా మళ్ళీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుట్టికి చేరతారు నిన్నో మొన్నో ఒక మాట విన్నా నాకే చెప్పారు వెళ్ళిపోయారు మళ్ళీ నా దగ్గరికి వస్తారు అని చెప్పి ఒక ప్రజల్లో ఒక ఏదో ఇది కల్పించే ఒక భావన ఈరోజు కార్పొరేటర్ల మీద మాట్లాడిన మాటలు నిజంగా బాధాకరం 3 సంవత్సరాల పాటు ఏదైతే జగన్ అన్న కోసం 10 సంవత్సరాల నుంచి జెండా మోస్తూ 2 సార్లు శాసనసభ్యుడిగా నిన్ను గెలిపిస్తే ఈరోజు కార్పొరేటర్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలవాలని నిర్ణయిస్తే వాళ్ళు నువ్వు అన్న మాటలు ఏంటంటే ఈరోజు వాళ్ళు కొన్ని లబ్ధి కోసం వెళ్ళిపోతున్నారు రేపు నన్ను మళ్ళీ నా దగ్గరికి వస్తారని చెప్పి ఏలనగా ఏదైతే నువ్వు ఏ లబ్ధి కోసం వెళ్ళావో తెలియదు కానీ దేనికోసం తెలిసి వెళ్ళావో తెలియదు కానీ ఈరోజు ఆ కార్పొరేటర్ని కించపరుస్తూ మాట్లాడిన మాటలు నిజంగా బాధాకరం అని చెప్పి ఈరోజు తెలియజేస్తూ ఖచ్చితంగా రూరల్ నియోజకవర్గంలో జిల్లాలోనే అత్యధిక మెజారిటీతో రేపు ప్రభాకరణ కూడా గెలవబోతా ఉన్నాడని చెప్పి తెలియజేస్తూ ఇదే కాకుండా అందరం కలిసికట్టుగా జిల్లాలో ఒక్క తాటి మీద నిలబడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరం కలిసికట్టుగా పనిచేస్తాం జిల్లాలో పాతకైతే 10 ఇప్పుడు జిల్లాలో 8 ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి మరోసారి కానుకగా ఇస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని రూరల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా పెట్టిన తర్వాత మొట్టమొదటిసారిగా నెల్లూరు వస్తే నెల్లూరు రూరల్ ప్రజలు బ్రహ్మరథం పట్టినందుకు నెల్లూరు రూరల్ ప్రజలకు ముందుగా నా అభినందనలు తెలియజేసుకుంటాను మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత స్ట్రాంగ్గా ఉందనేది క్లియర్గా అర్థమైపోతూ ఉంది మరి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు కూడా నెల్లూరు రూరల్ ప్రజలకి ఎన్నో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి మరి ముఖ్యమంత్రి గారు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని పేరు మరి వెంటనే 2 రోజుల్లోనే అసలు ఒక్క నిమిషం ఆలోచించలేదు ముఖ్యమంత్రి గారు వెంటనే ఆయన పేరుని సజెస్ట్ చేయటం వెంటనే ఇన్ఛార్జిగా పెట్టడం జరిగింది ముఖ్యమంత్రి గారు ఏమాత్రం ఒకటే చెప్తా ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ శ్రీధర్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఎలా వచ్చిందో ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది ఆయన గత 25-30 సంవత్సరాల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో ఏదో చిన్న చిన్న పోస్టులు తీసుకొని తిరుగుతూ ఉన్నాడు
ఎవ్వరు కూడా అతను ఆదరించల ఒక జగన్ మోహన్ రెడ్డి గారే అతను ఆదరించాడు మరి అది అది గుర్తుపెట్టుకోకుండా శ్రీధర్ రెడ్డి గారు పార్టీని విడిపోటం విడిచిపోటం నిజంగా అతను నేను తప్పు చేశానని మనసులో ఇప్పటికే వచ్చి ఉంటుంది నా ఉద్దేశం మరి ఆ తప్పు రేపు జరగబోయే ఎలక్షన్స్ లో ప్రజలు ఎలా బుద్ధి చెప్తారో ఒకసారి కూడా చూస్తే గాని తెలియదని కూడా తెలియజేసుకుంటా ఉన్నా మరి ముఖ్యంగా కార్పొరేటర్స్ 26 మంది నాతో ఉంటారని చెప్పి భావించాడు ఒకటే చెప్తా ఉన్నా కార్పొరేటర్స్ కార్పొరేటర్స్ గాని నువ్వు గాని మరి జగన్ మోహన్ రెడ్డి గారు ఇచ్చిన బీఫామ్ తో గెలిచినటువంటి పరిస్థితులు ఉన్నాయి మరి నిజంగా కార్పొరేటర్స్ ఇప్రే మన అనిల్ గారు చెప్పినట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో కార్పొరేటర్స్ మరి ఆధార్ ప్రభాకర్ రెడ్డి గారికి జగన్ మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి క్యాండిడేట్ ఆధార్ ప్రభాకర్ రెడ్డి గారికి మద్దతు ఇచ్చినందుకు కార్పొరేటర్స్ అందరూ కూడా పార్టీ తరపున కృతజ్ఞత తెలియజేసుకుంటా ఉన్నాం పార్టీ మీ వెనకింత ఉంటుంది ఆధార్ ప్రభాకర్ రెడ్డి గారు కార్పొరేటర్స్ అందరూ కూడా న్యాయం చేస్తారు ఒకటే చెప్తా ఉన్నాం మిగతా కార్పొరేటర్స్ కూడా వస్తారని భావిస్తా ఉన్నాం మరి ఖచ్చితంగా వస్తారని కూడా భావిస్తా ఉన్నాం మేయర్ గారు కూడా ఒకటే చెప్తా ఉన్నా అమ్మా ఆ రోజు శ్రీధర్ రెడ్డి గారు నీకు మేయర్ ఇచ్చారని చెప్పి భావిస్తున్నావు శ్రీధర్ రెడ్డి గారు మేయర్ ఇచ్చారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి బీఫామ్ వల్ల మీరు మేయర్ అని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున గెలిపించారు నేను కార్పొరేటర్గా మీరు ఒక వ్యక్తి కోసం కాదు ఇది పార్టీ కోసం ప్రజల కోసం మీరు వచ్చి మరి పార్టీకి తరపున మేయర్గా ఉంటే బాగుంటుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నా మరి ముఖ్యంగా చెప్తా ఉన్నా మిగతా కార్పొరేటర్స్ కూడా రావాల్సిన అవసరం ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు గెలిచినటువంటి కార్పొరేటర్స్ అందరూ కూడా మరి పార్టీ కోసం మరి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం కోసం మీరందరూ కూడా పాటుపడాలని చెప్పి అలాగే సర్పంచులు వీళ్ళందరూ కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మరి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి క్యాండిడేట్ కోసం పాటుపడాలని రేపు ఎలక్షన్స్లో ఒకటే చెప్తా ఉన్నా ఖచ్చితంగా రూరల్లో నాకు తెలిసి అత్యధిక మెజార్టీ వస్తుంది రూరల్లో అని కూడా తెలియజేసుకుంటా ఉన్నా మరి ఎందుకు శ్రీధర్ రెడ్డి గారి ఈ ఆలోచన చేశాడు అని చెప్పి నేను ఐపాకోల్ దగ్గర సర్వే తీసుకుంటే పార్టీ నెల్లూరు జిల్లా సంబంధించిన 8 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా స్ట్రాంగ్గా ఉంది 8 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెజార్టీలో ఉందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం 8 నెల్లూరు జిల్లాలో 8 నియోజకవర్గాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పి కూడా ఐపాక్లో సర్వేలో ఉందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం ఖచ్చితంగా నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్ పార్టీ చాలా స్ట్రాంగ్గా ఉందనే దానికి నిదర్శనం కూడా తెలియజేసుకుంటూ మరి ఎక్కడ ఎవరు పొరపాటు చేసినా క్షమించేది లేదు జగన్మోహన్ రెడ్డి గారికి పార్టీ విషయంలో క్షమించారని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం ఏ విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు చాలా నిక్కచ్చిగా ఉండటం జరుగుతుంది మంచి శ్రీధర్ రెడ్డిని ఎంత నమ్మాడంటే ఆ నమ్మక ద్రోహం చేయటం అనేది చాలా అన్యాయం అది శ్రీధర్ రెడ్డి గారు తప్పక ఆ తప్పుని అనుభవిస్తారని కూడా తెలియజేసుకుంటూ మరి ఆదాల్ ప్రభాకర్ రెడ్డి గారి నాయకత్వాన్ని మళ్ళీ రూరల్ ప్రజలందరూ కూడా ఆహ్వానించారు ఎక్కడ పోయినా కూడా ఒక నెల్లూరు జిల్లా కాదు ఎక్కడ పోయినా కూడా వాసన బల మంచి పని చేశారు మంచి క్యాండిడేట్ పెట్టారు మీరు నెల్లూరు రూరల్లో అని చెప్పి ప్రతి ఒక్క చాట ఒక ఈ జిల్లా కాదు అన్ని జిల్లాలో ఈ పేరు మరి ఆదాల్ ప్రభాకర్ రెడ్డి క్యాండిడేట్స్కి అందరూ కూడా ఆహ్వానిస్తూ ఉన్నారు మరి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి నాయకత్వం మరి రూరల్లో మంది అత్యధిక మేత గెలుస్తారని చెప్పి కూడా పూర్తి విశ్వాసంతో ఉన్నారు అని కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. ముందుగా మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నా మీద నమ్మకంతో నాకు ఈ బాధ్యతలు అప్పగించినందుకు ముందుగా ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరియు ఈరోజు నేను మొట్టమొదటిసారిగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అడుగుపెట్టిన సమయంలో మన కార్పొరేటర్స్ అందరూ నాయకులు ప్రజలు నాకు ఇంత అపూర్వ స్వాగతం పలికి నన్ను ఆదరించినందుకు ప్రత్యేకంగా అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా
अभिनंदन कृतज्ञतलु गत वैएस पार्टी तरफ एंपी गेलचानु आये एमएलए गेलुपु नादी आनम विजय कुमार रेड्डी भागम उना మా దగ్గరికి ఎవరైనా వస్తే వాళ్ళని బెదిరించడం అదిరించడం ఇట్లా రకరకాల కార్యక్రమాలు చేసి ఈ 3.5 సంవత్సరం నడపడం జరిగింది. రాబోయే రోజుల్లో ఎక్కడైనా బెదిరించినా అదిరించినా ఏదైనా అరాచక కార్యక్రమాలు చేస్తే తప్పకుండా గట్టి చర్యలు తీసుకొని ఉక్కు పాదంతో అణిచివేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ नेल्लूर नगर प्रजलु रौडीजान्नि सहिंचरु बेदिरिंपुल्नि सहिंचरु अटुवंटि नेल्लूर नगरंलो रूरल लो व्यापारस्तुलनु रियल एस्टेट वाळ्ळनि रैस मिल्लर्स नि रकरकालुगा बेदिरिच्चि अदिरिच्चि गंदरगोळं चेयडं अंदरिकी कूडा तेलुसु. ई रोजु नुंचि एक्कड एं जरिगिना नाकु तेलियजेयंडि तप्पकुंडा వితిన్ అవర్స్ లో చర్యలు తీసుకోవడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఎవరు కూడా కార్పొరేటర్స్ ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. మేము విన్నంటుంటాం. ఇంకా నేను నెలలో 20 రోజులు ఇక్కడే ఉంటాను. మీకు అన్ని విధాలా కూడా నేను చేదోడు వాదోడుగా ఉండి మీ వ్యవహారాల్లో మేము వేలు పెట్టకుండా మీకు అన్ని విధాలా సహకరించి మీ అభ్యున్నతికి మీ కార్పొరేట్ మీ వార్డుల్లో మీ ప్రజలకు మీరు ఇచ్చిన వాగ్దానాలు గాని అన్నిటిలో కూడా నేను సహకరిస్తానని కూడా మీ అందరి మీ వార్డ్ అభివృద్ధి కూడా ముఖ్యమంత్రి గారితో ప్రత్యేకంగా మాట్లాడి మీ వార్డులో అభివృద్ధికి అన్ని విధాలా కూడా సహకరిస్తానని కూడా తెలియజేసుకుంటూ మీరందరూ కూడా ప్రత్యేక నాకు చాలా మంది కార్పొరేటర్స్ కూడా తెలియదు. ఎందుకంటే మా దగ్గరికి వస్తే ఒప్పుకునేవాడు కాదు, మాకు తెలిసిన వాళ్ళని కూడా రానిచ్చేవాడు కాదు. ఇక నుంచి ఏమి లేదో మీరు నడు స్వతంత్రంగా ఉండొచ్చు, ఎవరు కూడా భయపడాల్సిన అవసరమే లేదు. ఏదైనా మీకు ఫోన్ వచ్చినా కూడా నిర్మోహమాటంగా నాకు తెలిసి తెలియజేయండి. తప్పకుండా ప్రభుత్వ సహకారం ఉంటుంది, మన మంత్రి గారి సహకారం ఉంటుంది, వాసన్న సహకారం, మన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహకారం ఉంటుంది, మన అనిల్ కుమార్ గారి సోదరుడు వారి సహకారం ఉంటుంది, విజయ్ కుమార్ రెడ్డి సహకారం ఉంటుంది. అందరం కూడా ఒక తాటిపై ఉండి ఈ నియోజకవర్గంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసేదానికి అందరూ కూడా సహకరిస్తారని నేను ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారు చెప్పారు. నీకు అన్ని విధాలా సహకరిస్తాను, నువ్వు అభివృద్ధిలో ఏమి వెనకడు వేయాల్సిన అవసరం లేదని కూడా ముఖ్యమంత్రి గారు తెలియజేశారు. మన వాసన్న గారికి కూడా చెప్పారు, అప్పుడప్పుడు వచ్చి ఇక్కడ ఆ విషయాలను తెలుసుకొని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోతే వాటిని అన్నింటినీ కూడా అప్పటికప్పుడే పరిష్కరిస్తానని కూడా తెలియజేశారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీ అందరి వద్ద సమావేశం.